భవాని మొత్తం ఇనండేషన్కి సంబంధించి మేము డ్రోన్ తీయమన్నాం. దాంట్లో ఆయన ఇల్లు మధ్యలో ఉంది, అంతలే తప్ప ఆయన ఇల్లు ఒకరే ఎవరు తీయాలంటే మొత్తం ఇనండేషన్కి సంబంధించి మేము తీయమన్నాం. దాంట్లో ఆయన ఇల్లు ఉంది. రేపు మీరే అడుగుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు ఇల్లే మునుగుంటుంది అనుకుందాం మనం. అప్పుడు ఇదే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇల్లు ఉందిడా, నీళ్ళు వస్తున్నా పట్టించుకోలేదు, మా ఈ ముంపినా పట్టించుకోలేదు అని మాట్లాడతారా? లేదు సార్, మేము అడుగుతున్నా నీళ్లు రాకపోతే ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారు? నీళ్లు రావు అన్న భయం ఉండ, నీళ్లు రావు అని మీకు ధైర్యం ఉంటే ఒక ఫ్లోకి, అవునా కాదు సార్, ఫ్లడ్ ఏదైతే వస్తుందో దానికి అడ్డు కట్ట వేయొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, పత్రికా విలేకరులు మీరందరూ చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నవాళ్ళు, పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఒక ఫ్లడ్ ఫ్లోని ఆయన ఒక మాట అన్నాడు కూడా, బోటును తీసుకువెళ్ళి గేట్లు అడ్డు వేసి నాకు వెనక్కి తీసుకొస్తారా అని అడిగాడు. బోటు ఆడించి కొట్టుకొని వచ్చింది, అది మేము తీసుకెళ్ళేవరు ఏమి, ఒక ఫ్లడ్ వస్తున్నప్పుడు అటు కేర్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి అడ్డేసింది. ఈరోజు నేను అదే వ్యక్తిని అడుగుతున్నా, ఫ్లడ్ ఫ్లోకి మీరు బస్తాలు అడ్డు కట్టే వేసి ఆ ఫ్లడ్ ఫ్లోని ఏడకి తిప్పాలనుకుంటున్నారు? అంటే మీ ఇల్లు అంటే పక్కన రెండింటి ముందు చేయాలనే మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఇజ్ ఇట్ కరెక్ట్? ఏం భద్రత ఆటలు సార్ దాంట్లో, ఏముంది భద్రత దానికి, ఆటలు ఏముంది నేను అడుగుతున్నాను సార్, ఏముంది ఆటలు దానికి భద్రత ఏముంది? సార్ మేము ఒకటి చెప్తాం సార్, ఒక ఏజెన్సీకి ఇస్తాం డ్రోన్స్ యాజ్ పర్ వీ డోంట్ హ్యావ్, ఎవరైనా కూడా ఒక ఏజెన్సీకి ఇస్తాం, అట్లా మేము ఒక ఏజెన్సీకి ఇచ్చాం మాకు మొత్తం సబ్మిట్ చేయమని చెప్పి. సో దాంట్లో భాగంగా దే హ్యావ్ గోన్ అండ్ అంతే కదా, డ్రోన్ ఎవరిని అడుగుతారు సార్, ఒక ఎస్సీఓ చెప్పరు కదా, దానికి సంబంధించి అది చెప్పి ఒక ఎంప్లాయీ తిరుగుతాడు అంతే కదా. ఒక ఏజెన్సీలో ఆ ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీ సీఈఓ వచ్చి డ్రోన్ ఆపరేట్ చేయడు కదా, దాంట్లో ఒకటో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి ఇస్తారు, వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు డ్రోన్ తిప్పుతారు అంతే, దానికి పెద్ద ఇష్యూ ఏంటి అని అడుగుతున్నా.